ఓయ్ ఏనా నా సీక్రెట్ చెప్తున్నావు ఏంటి, గట్టి చెప్పు. హాయ్ హాయ్ హలో నమస్తే. స్టార్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాక్ డాగి. ఈ రోజు మేము మా తోటి కోడళ్ళం అంతా కలిసి పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ లాస్ట్ టైం చేసిన జోలో చిప్ ఛాలెంజ్ కి అందరూ పానీపూరి ఛాలెంజ్ చేయమన్నారు. సో మా అక్కలకి ఇవాళ తీరింది అనమాట చేయడానికి. సో ఫైనల్లీ మీ ముందుకి పానీపూరి ఛాలెంజ్ తో వచ్చాను. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో ఆ ఛాలెంజ్ అయితే చేస్తాము. ఇంకొక థ్రిల్లింగ్ విషయం ఏంటంటే, ఈ ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా మీరే ఇవ్వండి. అంటే మీరు చెప్పిన పనిష్మెంట్ లో ఎక్కువ లైక్స్ ఏదైతే వస్తాయో ఆ పనిష్మెంట్ నెక్స్ట్ వీడియోలో, స్టార్టింగ్ లో పనిష్మెంట్ కంప్లీట్ చేశాక నెక్స్ట్ వీడియో ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో మేమైతే 10 మినిట్స్ లో 50-50 పూరీలు పెట్టుకున్నాము. అంటే 48 అయ్యాలండి. 50 పూరీలు 10 మినిట్స్ లో ఎవరు ఫాస్ట్ గా తింటారనేది ఈ ఛాలెంజ్ అన్నమాట. సో స్టార్ట్ చేద్దామా? రెడీయా? స్టార్ట్ చేయండి. టైమర్ స్టార్ట్ చేద్దామా? ఒకరి బై ఒకరి తర్వాత ఒకళ్ళ అందరూ ఒకేసారి స్టార్ట్ చేస్తారా? అందరం ఒకసారి స్టార్ట్. సరే రెడీ, 1 2 3 స్టార్ట్. టైమర్ అనేది నా దగ్గర ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూసుకోండి, మీకు టైం కనబడుతూ ఉంటుంది. కనబడుతుందా? ఒక చేత్తో పూరిని హోల్ పెట్టుకోండి. లేదా సరిపోతుంది, తినే టైము ఇది పెట్టుకునే టైము ఒకటే అవుతుంది. ఆనియన్స్ కూడా పెట్టుకున్నారు అమ్మ, సరిపోయారా బాబు? టైం సరిపోదు అనుకుంటే వీళ్ళు స్థాయిగా. మా వదిన ఆనియన్స్ ఏం పెట్టుకోవట్లేదుగా, తెలియగలదు. ఆనియన్ పెట్టుకోవాలి, పానీ కొంచెం కొంచెం పెట్టుకుంటుంది. ఎలాగై పూరి నుండి పానీ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఈసారి మంచి ప్రాంక్ వీడియో చేద్దాం, చెప్పండి. అందులో పాకులో కారం వేయాల్సింది అన్నింటిలో, మంచి స్పైసీగా ఉండేది. అప్పుడు కూడా ఏమే గెలిచేది, పెద్దది అదే చిన్నది నడిపోదిన. ఇప్పుడు టైము 2:06, 2 నిమిషాలు అయింది. అట్లాడుకోండి, వద్దు పడతారు. వెళ్ళండి. అలా అంటారు, ఇంకో పేరు కావాలంటారు. రే లక్కీ, ఇట్రా రే రే. ఇది చీటింగ్, మామూలు చీటింగ్ కాదు. ఏంది పూరీ లేసిందా? అలా మీరు కొట్టుకుంటా ఉంటే ఏమేసింది మొన్నట్లాగా నిదానంగా కోతి కోతి కొట్టుకునే వరకు ఇచ్చినట్టు ఉంటది. ఫోన్ లో చూడు.
కమ్మాన్ కళావతి. ఇవాళ కూడా డ్రింక్ పెట్టొచ్చుగా, పోతల్లి కానిరా అంటుంది. ఇది తినకపోయినాం కదా, పెట్టుకోవాలి నాన్న. సరే పెట్టుకోపోతే ఎట్లా, తక్కువ తక్కువ పెట్టుకోక, తక్కువ పెట్టుకో, కొద్ది కొద్ది పెట్టుకో. ఏంట్రా నీ సగం అయిపోయినాయి. ఛాలెంజ్ అంటే పొద్దున్నే ఉపవాసం ఉంటున్నాడేమో. మనం ఉపవాసాలకు పొద్దున్నే లేచి తింటాం చూసా, వాళ్ళు లేచి తింటుంది అనుకుంటా. సరే ఈ టైంకి కరెక్ట్ గా అందుకుంటాంలే మనం ఛాలెంజ్కి. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి రేపు ఛాలెంజ్ అంటే ఈ రోజు నుంచి ఉపవాసం ఉంటది. ఇంకా నాకు తెలిసి పానీపూరికి ముందే చెప్పంటది. అరే మా ఊళ్ళు వస్తారా, ఎందుకు వీడియోలో పట్టం కాకపోతే సౌండ్లు. వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు ఇయాల వారి విందు. కానీయాలమ్మ కానీయాలి, ఇంకా 100 పూరి పెడదాం అనుకున్నా, 4.5 నిమిషాలు అయింది. 5 పచ్చిమిర్చి పెట్టాలి ఈసారి ఓడిపోయిన వాళ్ళకి. ఫ్రెండ్స్ అలాంటివి ఇవ్వండి మీరు, రావట్లేదా? మా రషీద్ గారు చెప్పి ఇక్కడికి వేస్తున్నాడండి. అరే ఎల్రా బాబు, మిమ్మల్ని చూస్తే వాడికి అర్థం కావట్లే. అలాగుంటే కొద్దిగా పై దాకా వేసుకుంటూ వచ్చేవాడు, తల వరకు వేసుకొచ్చేవాడు. ఏ తమ్ముడు ఏంటి కామైపోయావా? శతధ్వంస యోధులు శత్రువులను చెండాడే ధీరులు. తినండి రా మీ ప్రతాపం చూద్దాం ఈరోజు. నానా ఫుట్బాల్ ప్లేయరు మలింగా అటు వెళ్ళిన ఆయన వాళ్ళు మూతికి కొట్టేవు అసలు ఇంత తిని తిని తిని. అప్పుడెప్పుడు వానకాలంలో బావర్ కప్పలు కనపడేవి, ఇప్పుడు ఒకేసారి 3 చైనా కప్పలు ఉన్నాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే 6:29. నేనోడిపోతే నేనోడిపోతే ఓడిపోతే ఓడిపోతే నేనోడిపోతే. అటు వెళ్ళు తెచ్చుకో. అయిపోయింది ఆమె ఏమనుకున్నా, ఆడ మెరిడేనే ఇది అంటాడుగా. ఎన్నున్నాయో లెక్క పెడదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అన్నీ వదిని. 6, 10, 14, 20 అన్నీ బావని. ఐదు 10, 15, 17 ఉన్నాయి నీ. 17, 20 కానీయాలి 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 కానీయాలి. బావా ఇందాక కూడా నువ్వు వీడియో స్టార్ట్ చేసి కొద్ది ముందుసేపు నువ్వు అన్నది నాకు గుర్తుందా? నీ టైమింగే టైమింగ్ రా బాబు. రే నీ అబ్బా లే, అటెళ్ళాడుకోండి అటెళ్ళరా రషీద్, అటెళ్ళమ్మా అటెళ్ళాడుకోండి. అయిపోయినాయి ఆమె అక్కడ 9, 8 కానీయాలి కానీయాలి. టైం దగ్గరికి వచ్చిందమ్మా మీకు, ఒకవేళ 2 నిమిషాలు అవ్వకపోతే, అదే 10 నిమిషాలు అవ్వకపోతే అందరూ ఓడిపోయినట్ట. రెండు నిమిషాలు ఉంది, ఈజీగా తినేస్తారు. వదినా ఏంటి వదిన, ఇలా ఉన్నావు నువ్వు, 50 పూరి ఎలా తిన్నావు వదిన? మా అన్నయ్య ఆస్తి మొత్తం పానీపూరికి అయిపోయేటట్టున్నాయిగా. చందన్నయ్య చూసావన్నయ్యా ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, అసలు ఆమె సంగతి పక్కన పెట్టి అసలు మీరు కూడా ఏంటి అదేనా అంటున్నారు?
పానీపూరి వాళ్ళు ఆస్తులు నెలకాడితే 100,000 రూపాయలు అంటే శాలరీ ఏంటా అనుకున్న ఇదే. వామ్మో, ఈసారి ఎవరికైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉంటే ఈ బ్లాండర్ అయిపోతానమ్మ నేను రోడ్డు మీద. వీళ్ళని భోజనాలకు పిలిచారనుకో ఇది ఇలాగే ఉంటుంది అని. ఇదని డబ్ల్యూడబ్ల్యూనా ఏంటి కొడుతున్నా చేతులు. నిదానం, కంగారేం లేదు, ఆమె గెలిచింది అక్కడ. లాస్ట్ ఎవరు అవుతారు? వదిన నువ్వే లాస్ట్. నడిపోదిన చిచి పెద్దదిన. చందన్నయ్య చూస్తున్నావా, పానీపూరీలు కాదు అవన్నీ నీ 1000 రూపాయల కాగితాలు. చుట్టి మింగేస్తుంది బుటికిం 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 అని. దీన్ని బట్టి మా అన్నయ్య బిర్యానీ కన్నా తీసుకెళ్తాడు కానీ పానీపూరి షాపింగ్ ఒకటి తీసుకెళ్ళాడు. మరి ఎక్కడ పెడతారు నాన్న, ఈ జేబులో పెట్టుకుంటారేంటి? కాదురా, జేబులో పెట్టుకుంటారేంటి అయ్యి. మీరు తింటారా మంచి 2 స్టెప్లు అయినా దాయి దాయిదామ్మా. వదిన అయిపోయిందా? ఆ కర్రీ తినేసి అయిపోద్ది. ఏ ఓడిపోయావా? అరే అలా కాదు, 5 నిమిషాలు అయిపోయిందా ఫ్రెండ్స్? ఇదిగో కరెక్ట్ గా 10:07 అయింది ఫ్రెండ్స్. ఆపేస్తున్నా. వద్దు ఫ్రెండ్స్, ఇదిగో ఛాలెంజ్ కంప్లీట్ అయింది. అను వచ్చి 6, ఇంకో వదిన వచ్చేసి 9. ఇచ్చేనండి, ఇచ్చేయమ్మా. అంగిల్ మొత్తం కొట్టేసింది. ఎందుకని? పూరి పూరి రాసుకున్నా. ఈ వీడియోకి ఏంటో చెప్పండి ఇప్పుడు. ఏమైంది ఈ వీడియోలో కన్ఫర్మ్ చేయండి. అరే ఎందుకు రా కొడుతున్నావు? వదండి చీసండి, చెప్పలేదు మీరు. ఫ్రెండ్స్ అడ్డ ఇడ తిన్నా సేమ్ ఫస్ట్ సెకండ్ ఓడిపోయింది. ఫ్రెండ్స్ మీరు పెద్ద పెద్ద 10 పచ్చిమిర్చి తినాలి, ఉల్లిపాయలు ఉల్లిపాయలు 10 నిమ్మకాయలు నవలాలి నిమ్మకాయలు. కనపడకుండా సైలెంట్ గా ఈయన కొడుకు అయ్యా అంటే వంద పెట్టనా అంటే వద్దు వద్దు అంది. వంద పెట్టే తినేసేలాగే ఉంది. మామూలుగా డేంజర్ చూడు అసలు. పనిష్మెంట్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్. ఇదండి వాళ్ళకి మీరు ఇచ్చిన ఛాలెంజ్ అయితే మేము ఇలా కంప్లీట్ చేసాము. సో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పనిష్మెంట్ కూడా కామెంట్ చేయండి. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో అయితే ఫస్ట్ లైక్ చేయండి. కొత్త చూసే వాళ్ళు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయమని చెప్పాక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఆల్ ఆఫ్ యూ. బై బై.